हाय फ्रेंड्स नमस्ते नेनु मी विश्वजा ईरोज नेनु मीकु कोत्तिमीर पल्ली चटनी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु मुंदुगा ओक पैन तीसुकोनी ओक कप्पु पल्लीलनु लो फ्लेम लो बागा फ्राई चेसुकोवाली हाई फ्लेम लो फ्राई चेसुकुंटे लोपल सरिग्गा फ्राई अव्वदु सो अंदुकनी लो फ्लेम लो फ्राई चेसुकुंटे चटनी चाला टेस्टीगा उंटुंदी इला बागा फ्राई अव्वाली ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఈ మిక్సీ జార్ లో ముందుగా ఫ్రై చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను ఒక కప్పు కొత్తిమీరను నేను ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నాను అదే కప్పుతో కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో నే రుచికి సరిపడా salt ని కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసుకోండి మీకు సరిపడా అన్ని వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిర్చి ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే 1 టీ స్పూన్ ఆవాలను 1 టీ స్పూన్ జీలకర్రను 1 టీ స్పూన్ శనగపప్పును వేసి 2 ఎండు మిర్చిని కర్రీ లీవ్స్ ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లి పేస్ట్ లో వేసేసి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశ వడ టిఫిన్స్ లోకి ఇంకా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి